ముందుగా ఇదిగో మైదా పిండి. ఎంత మైదా పిండి తీసుకుంటామో అంతే గోధుమ పిండి తీసుకోవాలి. అక్కడ రెండు ఇవ్వని డేక్షాలు పట్టరా. ఎంత మోతాదులో మనం మైదా వేసుకుంటామో అంతే గోధుమ పిండి కూడా తీసుకోవాలి. ఇది మైదా. మైదా పిండి వేసి దాంట్లోనే ఇదిగో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, అంటే ఒక స్పూన్ ఎందుకో, ఒక స్పూన్ నెయ్యి. ఇది చక్కగా కలుపు. కొద్దిగా నీళ్ళు పోసుకో. అది కలుపుకుంటూనే ఇంకో పని ఏంటంటే ఇంకో డేక్షా తీసుకుని అందులో ఇంత చక్కెర తీసుకోవాలి, కొంచెం తీయగా ఉండాలి కదా, పంచదార. దాంట్లోకి కొంచెం కొబ్బరి పొడి, దాంట్లోనే ఇదిగో యాలక్కాయల పొడి. ఇప్పుడు ఇది కూడా ఇలా కలుపుకోవాలి. నేను కలుపుతాలే, కొంచెం నీళ్ళు పోసుకుని కలుపు. యాలకుల పొడి వేసేసరికి ఎంత మంచి వాసన వస్తుందో చూసావా. దాన్ని ముద్ద చేసేసి శుభ్రంగా చపాతీలు చేయడానికి వీలుగా. అయింది బాబాయ్. అయిందా? ఇక్కడ చపాతీలు చేయాలి మనం. ఇవన్నీ పక్కన పెట్టేనా? చపాతీలు చేసేకరా. ఇప్పుడు దాంట్లో సగం పిండిది, దీంట్లో కూడా నేను రెండు రకాలు చూపిస్తాను నీకు. సగంది కరెక్ట్గా, ఇంకొంచెం ఇట్లా బారుగా చేయి. ఇక్కడ దా, ఇక్కడ రోల్ చేయి, దీని మీద పెట్టుకుని రోల్ చేసుకో చక్కగా. చాలు చాలు చాలు, ఆగా. దీన్ని ఐదు భాగాలు చేసుకుని ఐదు ముక్కలు చేయి. వీటిని చక్కగా ఉండలు చుట్టేసాయి. ఇప్పుడు వీటిని ఏం చేస్తామంటే రౌండ్గా చపాతీలాగా చేయి. కాస్త పిండి అద్దుకో. ముందు చేతితో కొంచెం ప్రెస్ చేసుకుని అన్నీ అలాగే చేసే ఉదాహరణ మీద ఒకటి వేయద్దు పక్కనే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా నెయ్యి తీసుకుని ఈ నెయ్యి దీని మీద వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో పంచదార తీసుకో కొద్దిగా చేతిలోకి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక చపాతీ తీసుకుని దీని మీద పెట్టుకోవాలి. దాని మీద మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ కొంచెం పంచదార. మళ్ళీ నెయ్యి, 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 పంచదార, నెయ్యి, పంచదార. చక్కెర రేకులు అంటారు వీటిని. రేకులు రేకులుగా మనం ఈ చపాతీలను పరుచుకుంటున్నాం. ఇవి కూడా వేసేద్దాం. ఇప్పుడు దీన్ని ఇలా చక్కగా ఇలా తీసుకుని మళ్ళీ ఇలా వేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా పిండి ఇలా వేసుకుని
అలాగే పెన్ పెట్టి పొయ్యి మీద. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది పెద్ద చపాతి అయింది కదా, మనం తీసేస్తా ఉంటే విరిగిపోతుంది. విరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, దీన్ని ఇలా పెట్టుకుని ఇలా రోల్ చేయాలి. ఇప్పుడు తీసి దాని మీద వేసే. సన్న సెగన్ పెట్టుకుని కాల్చుకోవాలి. ఎక్కువ మంట పెడితే మాడిపోద్ది. కొంచెం కాలిన తర్వాత తిరగేయాలి. తిరగేసిన తర్వాతే కొంచెం నూనె ఇది నెయ్యి వేయాలి, అంతేగాని ముందు వేయకూడదు. అర్థమైనా? ఆ సైడ్ కాలిపోయింది, తిరగై. కాస్తంత నెయ్యి అలా చుట్టూ వేసుకుంటారా. సైడ్ వేయాలి, సైడ్. ఇక్కడ పెనం మీద వేస్తా. ప్లేట్లోకి తీసేసేది. జాగ్రత్త అలాగే పెట్టేసే పక్కన. చెక్కర రేకులు ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నా ప్రాసెస్ చేసి చూపిస్తా నీకు. పిండి బట్టర్ రైట్ గుండ్రంగా చేసి చెప్తా. కొంచెం పిండి వేసుకో, డ్రై పిండి వేసుకో. చపాతీలు చేయి, రౌండ్గా చేయి. కొంచెం నెయ్యి తీసుకుని నెయ్యి వేసుకున్నాక దీన్ని చక్కెర పొడి ఉంది పెట్టరా దీంట్లో. పోయి ఇది సీల్ చేసి ఇట్లా చేసుకోవాలన్నమాట. మన సమోసాల్లో చేసుకుంటాం చూడు అలాగా. ఇలా పట్టుకుని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఆ చపాతీ చేసుకున్నట్టే ఒత్తేయాలి. ఒత్తు చక్కగా తీసి అది కూడా పెరం మీద వేసేయి. ఒకసారి తిరగ. ఆ ప్లేట్లోకి తీసేమ్మా. ప్లేట్ ఉంది చూడు, ఆ ప్లేట్లోకి తీసుకో. బేసన్లో మైదా పిండి, గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి, నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత బేసన్లో పంచదార, ఎండు కొబ్బరి పొడి, యాలకుల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ పిండిని సగం తీసుకొని చపాతీలాగా ఒత్తుకొని దాని మీద నెయ్యి రాసి దానిపై చక్కెర వేసి మళ్ళీ దానిపై ఇంకో చపాతీ పెట్టి మళ్ళీ దానిపై నెయ్యి రాసి పంచదార వేసి ఇలా అన్ని చపాతీలు పెట్టుకొని మళ్ళీ దాన్ని పెద్ద చపాతీలాగా ఒత్తుకొని పెనంపై వేసి నెయ్యితో రెండు వైపులా కాల్చుకుంటే చక్కెర రేకులు రెడీ.